సుమారు 30-40 ఏళ్ల కిందట ఇప్పట్ల వీధికో మందుల షాపు, బస్తీకో కార్పొరేట్ హాస్పిటల్, మనిషిలో ఉన్నా లేని రాని రాబోయే రోగాలన్నిటికీ విడివిడిగా డాక్టర్లు లేరు. బస్తీలో ఉండే వాళ్ళందరికీ ఉండేది ఒక డాక్టర్, కాంపౌండర్ మాత్రమే. డాక్టర్ పేషెంట్ ను చూసి పేపర్ మీదేదో రాస్తే కాంపౌండర్ మనం తీసుకెళ్లిన ఖాళీ బాటిల్లో 3 రోజుల కోసం ఎర్ర రంగు నీళ్లు పోసి పూటకి ఎంత తాగాలో గుర్తుగా ఓ కాగితం అంచులు కట్ చేసి అంటించి ఇచ్చేవాడు. ఇంకా సీరియస్ అంటే సూది మందు. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ముందే ఇంట్లో చికిత్స జరిగేది. అయినా తగ్గకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. వంటింట్లో తలగడ కింద పర్సులో తప్పకుండా ఉండే ఈ పసుపు రంగు సీసా ఎంతమంది గుర్తుంది? అప్పటికీ ఇప్పటికీ ఇది అమృతాంజనమే. రాను రంగులేని పలుచగా ఉండే బాంబులు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. దానివల్ల పసుపు రంగు అమృతాంజనం అమ్మకాలు తగ్గాయని చెప్పొచ్చు. అందుకే వాళ్లు కూడా తెల్లని అమృతాంజనం తయారీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది అమ్మలు, అత్తలు తలనొప్పైనా, కాల్నొప్పైనా, చేయి నొప్పైనా, మెడనొప్పైనా ఏదైనా సరే అమృతాంజనమే కావాలంటారు. అమృతం ప్లస్ అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది అమృతాంజనం. దీన్ని 1893లో భారత స్వాతంత్ర్య సమరయోధులు, జర్నలిస్ట్ అయిన కాశీనాథుడి నాగేశ్వరరావు కనుగొన్నారు. ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందారు. సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ అమృతాంజనం సృష్టికర్త కాశీనాథుడి నాగేశ్వరరావు ఓ బిజినెస్ మ్యాన్ మాత్రమే అనుకుంటున్నారేమో నేటి తరం. ఆయన ప్రముఖ పాత్రికేయులు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, గ్రంథాలయ విస్తరణకు కృషి చేసిన విద్యావేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన గన్లు, అంతా నాగేశ్వరరావు పంతులు అనేవారు. దేశోద్ధార కాని గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు, పదవులు ఆశించలేదు. ఆంధ్రపత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించారు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఆయన తలుచుకుంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకు పడగలెత్తేవారు. కానీ ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గడించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేవారు. ఆయన దేశభక్తిని, వితరణశీలాన్ని గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నారు. చెన్నైలోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాశీనాథుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా యలకురులో 1867లో మే 1 జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తర్వాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో పట్టభద్రులయ్యారు. కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించారు. వ్యాపారం పైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించారు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్ది కాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది. September 1908లో బొంబాయి నుండి ఆయన ప్రారంభించిన ఆంధ్రపత్రిక, వారపత్రిక తెలుగు వారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతన దృక్పథాన్ని, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహనను ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను, రాజకీయ పరిణామాలను తెలుగు వారికి తమ సొంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రపత్రిక దినపత్రికను ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1 మద్రాసు నుంచి ఈ పత్రిక తొలిసారిగా వెలువడ్డం తెలుగు పత్రికారంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక సాహితీ పత్రికను ప్రారంభించారు. తెలుగు సాహితీ ప్రియులకు ఇది చాలా కాలం అభిమాన పత్రికగా నిలిచింది. పత్రికా రంగంలోనే కాక ప్రచురణ రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించారు. 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం సమకాలీనులైన నాగేశ్వరరావు 1924-1934 మధ్య కాలంలో 4 సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. ముఖ్యంగా ఖద్దర్ ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుగ్గా పాల్గొన్న నాయకుల్లో ఆయన ఒకరు. తెలుగు నాటక రంగానికి కూడా ఆయన పలు రకాల సేవలు చేశారు. 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తును స్థాపించిన నాటక రంగ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. కాశీనాథుని నాగేశ్వరరావు 1938లో మరణించారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి ఆయన సేవ ఎనలేనిది. నాగేశ్వరరావు పంతులు గారి తదనంతరం వీరి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆధ్వర్యంలో పత్రిక నడిచింది. ప్రస్తుతం నాగేశ్వరరావు గారి మునిమనవడ ఆధ్వర్యంలో అమృతాంజన్ నడుస్తోంది. ఆయన పేరు కూడా శివలెంక శంభుప్రసాద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.